హాయ్ హలో అండి, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆరోహి బ్లాగ్స్ అండి. సో నేను మీషో నుంచి హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ 2 పీసెస్ తీసుకున్నాను అండి. 2 హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏనండి. సో వాటి రివ్యూ చేద్దామనేసి వీడియో చేశాను. సో అవి ఎలా ఉన్నాయి అనేసి ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అండి, పింక్ కలర్ అని పింక్ కలర్ ఆర్డర్ చేశానండి. సో మీకు చూపిస్తున్నాను ఎలా ఉందనేసి. అండ్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇవి నాకు ఈ బ్లౌజెస్ 2 బ్లౌజెస్ అన్నాయి, నాకు 750 బిలోనే పడ్డాయండి. నాకు కాస్ట్ అంత ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, 750 లోపే వచ్చాయి. మళ్ళీ దట్టు హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి. సో మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటాయి అనేసి. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్ పీస్ అండి. ఇవి 1 మీటర్ ఉంటాయండి. సో ఇది అనమాట, నేను మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా వచ్చాయి అనేసి. సో ఇది అనండి బ్లౌజ్, చాలా హెవీ అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే కొంచెం వెయిట్ ఉంటాయి కదా, అందుకని కొంచెం మెల్లగా ఓపెన్ చేస్తున్నానండి. సో ఇది హ్యాండ్ అనమాట, ఎల్బో హ్యాండ్స్ వచ్చాయండి. వర్క్ కూడా బాగుంది, వైట్ స్టోన్స్ జర్దోజీ వర్క్ అది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, మనకి బ్యాక్ నెక్ కూడా మరీ అంత డీప్ ఇవ్వకుండా మంచి ఇచ్చారు. అండ్ వర్క్ కూడా మొత్తం అక్కడక్కడ బూటీస్ ఇచ్చి ఇచ్చారు, మీకు జూమ్ ఇన్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ జర్దోసి వర్క్ గోల్డ్ బాల్ చైన్స్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారండి. ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది. అండ్ క్లాత్ కూడా క్వాలిటీ బాగుందండి, కాటన్ సిల్క్ క్లాత్ అండ్ హాఫ్ పట్టు అంటారు కదా ఆ క్లాత్ అండి. సో మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కవర్ చేశారండి, మనకి ఎక్కడ ప్లెయిన్ పార్ట్ ఇవ్వకుండా. సో ఇలా ఉంది మనకి. ఇది నాకు 9 to 10 ఇంచెస్ ఉండొచ్చు అండి. నాకు యాక్చువల్లీ ఇప్పుడు టేప్ మిస్ అయింది చూపిద్దామంటే. అండ్ ఇది క్రాస్ నెక్ బ్లౌజ్ అండి, మనకి ఇలా వచ్చింది మొత్తము చూపిస్తున్నాను కదా. కొంచెం బ్లాక్ స్టెయిన్స్ వచ్చాయండి, కానీ అది ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఇది నాకు ఈ క్రాస్ నెక్ అంటే ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా లేదా అనేసి నేను చూస్తున్నాను. ఒకసారి టైలర్కి ఇచ్చి చూపిస్తే ఒకవేళ సరిపోతుందంటే ఉంచుకుంటాను, లేదు అంటే రిటర్న్ అసలు రిటర్న్ ఇవ్వాలనిపించట్లేదు, ఇంత బాగుంది వర్క్. సో నేను ఏదైనా ఆల్టర్నేట్ ఉంటే చూస్తాను. సో ఇది హ్యాండ్స్ అండి, వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి. నాకు ఇదైతే 750 బిలోనే పడింది. సో మీకు దగ్గర నుంచి జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందనేసి. వర్క్ చాలా బాగా వచ్చిందండి నాకు, ఇది వర్క్ ఫినిషింగ్ మొత్తం చాలా బాగుందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి. నేను కోడ్స్ అన్ని మొత్తం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, అదే కోడ్ మీద స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను కోడ్స్ అండ్ కాస్ట్. ఎట్లా అక్టోబర్ 6 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి విష్లిస్ట్ చేసుకుంటే ఇంకా తక్కువకు వస్తే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి. ఇది నా సెకండ్ బ్లౌజ్ పీస్ అండి, ఇది కూడా పింకే ఆర్డర్ చేశాను. నాకు 2 నచ్చాయి, సో రెండిట్లో ఏది బెస్ట్ ఉందనేసి చూసి తీసుకుందాం అనేసి 2 ఆర్డర్ చేశాను. నాకు ఫస్ట్ వన్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. సో ఇది సెకండ్ బ్లౌజ్, ఇది ఎలా ఉందనేసి నేను చెక్ చేసి చెప్తాను. పింక్ కలర్ అయితే మాక్సిమం అన్ని పట్టు శారీస్కి వస్తుందనేసి పింక్ కలర్లో ఆర్డర్ చేశానండి. సో ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట, ఇది కూడా నాకు 750 బిలోనే పడిందండి. ఇది కూడా ఫుల్ ఎల్బో హ్యాండ్స్ అండి, ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తుంది. దీని వర్క్ ఫినిషింగ్ ఇలా ఉంది, మొత్తం స్టోన్స్ అండ్ గోల్డ్ బాల్ చైన్స్ ఇచ్చారు. కానీ ఇది కొంచెము మీకు కెమెరాలో అంత కనిపిస్తుందో లేదో, కానీ ఇది కొంచెము బ్లాక్ అయిపోయినట్టు అనిపించిందండి. ఇక్కడ కొంచెం బ్లాక్ ఉన్నట్టు ఉన్నాయి, అంటే యూజ్డ్ అని కాగాని కొంచెం ఓల్డ్ అయిపోయినట్టు ఉన్నాయి. ఇవి కొంచెం చైన్స్ అన్ని కొంచెం బ్లాక్ అయ్యాయండి. సో ఇది బ్యాక్ నెక్ అనమాట, బ్యాక్ నెక్ ఇలా వచ్చింది, సింపుల్ వర్క్ వచ్చింది. సో ఇలా ఉంది. అండ్ ఇవి 2 హ్యాండ్స్ అండి, బ్యాక్ నెక్. అండ్ ఇది స్ట్రైట్ కట్ వచ్చిందండి బ్లౌజ్, మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ నెక్ కాదు స్ట్రైట్ కట్ అనమాట. నేను అది కూడా చూపిస్తున్నాను నెక్, ఇది ఒక బ్యాక్ పార్ట్ అండి. ఇందులో కూడా జర్డోజీ గోల్డ్ చైన్స్ యూజ్ చేశారు, కానీ కెమెరాలో కనిపించట్లేదు, కానీ నేను చూస్తున్నాను కాబట్టి కొంచెం బ్లాక్ షేడర్ గా కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం ఎక్స్చేంజ్ అన్నా లేకపోతే రిటర్న్ అన్నా పెట్టాలా, నేను ఎట్లా రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను అంటే, ఎందుకంటే ఇది స్ట్రైట్ నెక్ కాబట్టి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండ్ అవి కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఫస్ట్ బ్లౌజ్ కి ప్రిఫర్ చేస్తానండి తీసుకోవడానికి. సో ఇదన్నమాట టోటల్ అవుట్లుక్.
సో మీకు ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయనేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.